భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ హత్నూర బీజేపీ ఆధ్వర్యంలో దౌల్తాబాద్ కాసాల అంబేద్కర్ విగ్రహం దగ్గర భీమ్ దీక్ష నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు హత్నూర మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలి అనడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు నాగప్రభు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ద్వారా అని, తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందే భారత రాజ్యాంగం వల్లనే అని, కేసీఆర్ కుటుంబ పదవులు కూడా రాజ్యాంగం వల్ల వచ్చాయని, కేసీఆర్ ఇప్పుడు భారత రాజ్యాంగం మార్చాలని మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎంఏ హకీం, మండల పార్టీ అధ్యక్షులు కిష్టయ్య, స్థానిక సర్పంచ్ వెంకటేష్, యువజన కాంగ్రెస్ నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు రియాజ్ అలీ, ఎన్ఎస్యుఐ నర్సాపూర్ అధ్యక్షులు మణిదీప్, పార్టీ నాయకులు యాదవ్ గౌడ్, సందీప్, అల్తాఫ్, సాయి, వరిగుంతం కృష్ణ, ఇబ్రహీం, నర్సింలు, విఠల్, ఆంజనేయులు, శంకర్, యాదగిరి, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కమలాకర్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు పాలెంచ ప్రసాద్, బీజేపీ మండల నాయకులు కుమార్ కొలని రవి, యువ మోర్చా అధ్యక్షుడు రాజేష్, మల్లేశం, నాగరాజు, సుధాకర్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చును. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రాలలో అంబేద్కర్ విరాల దగ్గర జైభీం దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయ్యా కేసీఆర్ గారు మిమ్మల్ని అడుగుతున్నాం, ఇదే భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 3 ద్వారానే కదా ఈ తెలంగాణ అనే రాష్ట్రం వచ్చింది, దానికి తెలంగాణ రాష్ట్రం వస్తేనే కదా మీరు ఇలా ముఖ్యమంత్రి అయింది, మీ కొడుకు మంత్రి అయింది కూడా ఈ భారత రాజ్యాంగం వల్లనే కదా, మీ అల్లుడు మంత్రి అయింది కూడా ఈ భారత రాజ్యాంగం వల్లనే కదా, మీ బిడ్డ ఓడిపోతే దొడ్డదారిన కూడా ఎమ్మెల్సీగా పట్టుకొచ్చింది కూడా భారత రాజ్యాంగంలో ఎమ్మెల్సీ ఉంది కాబట్టి నీ బిడ్డను కూడా ఎమ్మెల్సీగా తీసుకొచ్చినామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేసి చెప్తున్నాం. ఈ యొక్క ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే బీజేపీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా జైభీం దీక్షలు కొనసాగుతాయని హత్నూర మండల భారతీయ జనతా పార్టీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మొత్తం తెలంగాణ ప్రజలు భారతదేశం మొత్తం గమనించాల్సింది ఏంటిదంటే అన్నిటికంటే ముందు భారతదేశాంగాన్ని మార్చాలి అనేటువంటి ఆలోచన భాజపా ప్రభుత్వానికి వచ్చింది. భాజపా ప్రభుత్వము భారతదేశ స్థాయిలో రాజ్యాంగాన్ని మారుద్దాం అనేటువంటిది ఒకటి తీసుకొస్తే దాన్ని యావత్ భారతదేశం దళిత గిరిజన మైనారిటీస్ అందరూ కూడా భారతదేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్క భారతీయుడు దాన్ని ప్రత్యేకించిండు. ఆ దాన్ని పట్టుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్లతోని కుమ్మక్కయ్యి నిన్న ఏదైతే బడ్జెట్ వచ్చిందో బడ్జెట్ లో మన రాష్ట్రానికి రావాల్సిన వాటా రాలేదు, మనకు 0 వాటా వచ్చింది కాబట్టి దాన్ని మైండ్ డైవర్ట్ చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో కేసీఆర్ నిన్న ఈ మాట చెప్పిండు.